ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्य च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि च राहवे केतुवे नमः। నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. అక్టోబర్ 14 అండి, చాలా వండర్ఫుల్ డే. ఆరోజు మనకు సూర్యగ్రహణం, తద్వారా ఐదు రాశుల వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే మట్టిని ముట్టినా బంగారం కాబోతుందని చెప్పాలి, మీ స్థాయి మారబోతుందని చెప్పాలి, రాజయోగం పట్టబోతుందని చెప్పాలి, తప్పకుండా మీ జీవితాల్లో ఒక మంచి మార్పు అయితే రాబోతుంది. కానీ నేను చెప్పే పూజలు, నేను చెప్పే దీపారాధన ఖచ్చితంగా చేయండి. దానికన్నా ముందు నేను మీకు ఎందుకు ఇప్పుడు ఎన్ని 20వ తారీఖే, సో 20, 21కి ఎందుకు చెప్తానంటే దాదాపుగా ఇంకొక 25 రోజులు టైం ఉంది. అంటే మినిమం 3 వారాల ముందు నేను చెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తూ కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే అక్టోబర్ 14 నుంచి నేను చెప్పే 5 రాశులకి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నా. ఎవరైతే ఒక్కొక్క రాశి గురించి చెప్తాను, వాళ్ళు నేను చెప్పినటువంటి పూజా కార్యక్రమాలు చేసినట్లయితే అద్భుతమైన మార్పును మీరు చూడొచ్చు. ముఖ్యంగా ఎవరైతే సింహరాశిలో పుట్టి ఉంటారో వీళ్ళు పుట్టిన ఊరిలో ఎక్కడైతే పుట్టుంటారో ఆ ఊరి గ్రామ దేవతకి ఒక 3 మార్లు, అంటే 3 ఆదివారాలు, 3 సండేస్, 3 ఆదివారాలు ఆ గ్రామదేవత గుళ్ళో ఆ గుడి మొత్తం క్లీన్ చేసి అక్కడ దీపారాధన చేసి నువ్వుల నూనెతో అమ్మవారికి ఏదైనా నైవేద్యం చేసి పెట్టి రాగలిగితే సూర్యగ్రహణం తర్వాత నుండి ఈ యొక్క సింహరాశిలో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆర్థిక యోగం ఖచ్చితంగా కనబడుతుంది. ఇన్ కేస్ మీ జాతకంలో తృతీయ స్థానం కానీ, షష్టమ స్థానం కానీ, అష్టమ స్థానంలో కానీ, 11వ స్థానంలో కానీ దశానాథులు జరుగుతూ ఉంటే మాత్రం పర్సనల్గా మీట్ అయ్యి దానికి జాతకానికి సంబంధించినటువంటి పరిహార మార్గాలు ఎంచుకుంటుగలిగితే ఇంకా వండర్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చు. సింహరాశి అంటే ఏదైనా సరే డేర్ అండ్ డేర్గా ముందుకెళ్ళిపోతారు. ఒక మంచి దాని ఏమంటారంటే క్యాపబిలిటీ ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఒక మంచి నాలెడ్జబుల్ డేట్ ఆఫ్ బర్త్. బట్ ఇంత మంచి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళకి ఒక డౌన్ఫాల్ ఉన్నా, ఒక కష్టం ఉన్నా, ఒక ప్రాబ్లమాటిక్ లైఫ్ లీడ్ చేస్తాననుకున్నా ఒక్కసారి మీరు జాతకం గురించి తెలుసుకుని ముందుకు వెళ్తే ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్ని మీరు చూస్తారని మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నెక్స్ట్ వచ్చి ఎవరైతే కన్యారాశిలో పుట్టి ఉంటారో ఈ యొక్క కన్యారాశిలో పుట్టిన వ్యక్తులకి ముఖ్యంగా వీళ్ళు ఎక్కడైతే పుట్టి ఉంటారో ఆ ఊరు నుంచి 21 కిలోమీటర్ దూరంలో దాని తర్వాత ఉన్నటువంటి ఊరిలో ఏదైనా రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ, లేదా సాయిబాబా టెంపుల్ కానీ, లేదా పరమేశ్వరుడు ఈశ్వరాలయం కానీ వెళ్ళి అక్కడ ఆలయాన్ని క్లీన్ చేసి మీ స్వహస్తాలతో క్లీన్ చేయాలి. క్లీన్ చేసి మీరు ఆవు నెయ్యితో గనక దీపం పెట్టి శివ స్తోత్రాన్ని 3 మార్లు పఠించి, ఏ గుడికి పోతే ఆ యొక్క దేవుడి యొక్క స్తోత్రాన్ని 3 మార్లు పఠించి 7 ప్రదక్షిణలు చేసి గనక ఇల్లు చేరగలిగితే అక్టోబర్ 14 తర్వాత నుండి కన్యారాశి వాళ్ళకి విపరీతమైనటువంటి రాజయోగాన్ని పొందొచ్చు. ఆ స్థాయి మీకు తప్పకుండా రాబోతుందని తెలియజేస్తున్నా. గోచారం అంత మంచి భవిష్యత్తుని కన్యారాశి వాళ్ళకి ఇవ్వబోతుంది. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు మనం ప్రోగ్రాం ద్వారా చెప్తూ ఉంటాం కదా, నా దగ్గరికి ప్రభావతి అనే ఆవిడ మనం వచ్చి కలిశారు. సో ఆవిడ వాళ్ళ ఆయన పేరు కోటేశ్వరరావు. సో ఆయన చేసే పనులు, చేసే వృత్తి మొత్తం కూడా ఒక డౌన్ఫాల్ అయిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోయాడు సార్. పోనీ ఆయన వెళ్ళాడు, నేనేదో డ్వాక్రా మహిళగా ఉండి ఏదో లీడర్గా ఉండి కొద్దో గొప్ప సంపాదించాలనుకుంటే నేను వేరే వాళ్ళని నమ్మి డబ్బిస్తే వాళ్ళు వడ్డీ కట్టకుండా, అసలు ఇవ్వకుండా, అసలు టోటల్గా ఇద్దరికి 2 దారులు ఉంటే 2 దారులు మూసుకుపోయాయి. మా పరిస్థితి మాకు అగమ్య గోచరంగా ఉంది అంటే ఆవిడకి ఒక చిన్న పూజ చెప్పాను. అదేవిధంగా ఆవిడ పేరు ఐ లెటర్ ఆడవాడి పేరు ఎండ్ కాకూడదు. కోటేశ్వరరావులో రావు అనేటువంటి పేరు, డబ్ల్యూఆర్ వార్ అనేటువంటి పేరు. పేరులో అర్థం లోపం ఉన్నా, సంఖ్యాబలం లోపం ఉన్నా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నష్టపోతారు, కష్టపడతారు, ప్రాబ్లం ఫేస్ చేస్తారు, మంచి లైఫ్ రాదు. తద్వారా చాలా అన్డెవలప్మెంట్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ జాతకం బాగుంది కానీ పేరులో దోషం ఉంది. సో ఆ పేరు సరిచేసిన తర్వాత వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగాయి. అదేవిధంగా ఆవిడకి ఒక ఎల్ఐసి పాలసీ నుంచి 7 లక్షల రూపాయలు అమౌంట్ రావడం జరిగింది. అదేవిధంగా కోర్టు కేసులో ఆవిడ విన్ కావడం జరిగింది, వాళ్ళ ప్రాపర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా వాళ్ళ ఆయనకి రావాల్సిన అమౌంట్లో సకాలంలో రాకపోయినా మినిమం నేను ఇచ్చిన 3 నెలల తర్వాత ఆవిడకి ఈ లబ్ధి అంతా కూడా ఆవిడకి చేకూరగలిగింది. అంటే ఒక మార్పు అనేది
గత మూడేళ్లుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి నష్టాన్ని మనం ఇచ్చిన ఒక 3-4 నెలల్లో మార్కులు రావడం అంటే అంత ఈజీ కాదు. అంటే శాస్త్రాన్ని అంత పర్ఫెక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేశారు కాబట్టి ఆ యొక్క సక్సెస్ను వాళ్ళు లీడ్ చేయగలిగారని తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఎవరైనా కూడా కావచ్చు, ప్రతి మనిషికి ఒక సమస్య అయితే ఉంటుంది. సమస్య లేని మనిషి ఎక్కడ ఉండడు, కానీ వ్యతిరేక అతిక్రమించిన సమస్యలు, ఊహించిన సమస్యలు అంటారు, కళ్ళలో కూడా అనుకోండ్రు, అలాంటి సమస్యలు ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేవాలయంకి వెళ్ళి దీపారాధన చేసి, అంటే ఏ దేవాలయంకి వెళ్ళాలనేది మన గోచారం ప్లస్ జ్యోతిష్యం రెండు కలిపి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తుంది సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి ఆ యొక్క యోగాన్ని పొందడానికి, ఈ యొక్క రాజయోగాన్ని అనుభవించడానికి కావలసినటువంటి ఒక విధి విధానం కోసం ముందుగా ఒక 21 రోజుల ముందు నుంచి ఈ యొక్క ప్రాసెస్ కనుక చేసుకోగలిగితే తప్పకుండా ఆ రోజు తర్వాత నుండి మీ జీవితంలో పెరిగిన మార్పులు సంభవించడానికి నేను చెప్పేటువంటి యొక్క పరిహార మార్గాలు మీకు బాగా ఉపయోగపడతాయని మీకు తెలియజేస్తున్నాను. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ వచ్చి ఎవరైతే తులారాశిలో పుట్టి ఉంటారో, తులారాశి వాళ్ళు బేసిక్గానే కమర్షియల్ మెంటాలిటీ, వ్యాపారాత్మకంగా బ్రహ్మాండంగా ఉంటారు, ఎప్పుడు డబ్బు మీదే కన్ను ఉంటుంది, కానీ వీళ్ళే నష్టపోతూ ఉంటారు, వీళ్ళే సమస్యల్లో ఉంటారు. ఎందుకంటే కనుక ఇలాంటి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అమావాస్య కానీ పౌర్ణమి కానీ చాలామంది పట్టించుకోకుండా ఉంటారు. ఎలా పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంటారు, మొత్తం ఫెయిల్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పేరులో సంఖ్యాదోషం ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ కారు, కాలేరు, కాబోరు, ఛాలెంజ్ చేస్తా, మొత్తం డౌన్ అవ్వాల్సిందే. మీరు తులారాశి వాళ్ళు కంపల్సరిగా ఏదైనా లక్ష్మీదేవి ఆలయంకి వెళ్ళాలి. కుదరలేదు, అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఈ 3 వారాల్లో వారానికి 7 మందికి చొప్పున అన్నదానం చేయండి. ఆటోమేటిక్గా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు మీరు. మీ పేరు కూడా సరిచేసుకోవడం చాలా అవసరం, ముఖ్యంగా తులారాశి వాళ్ళకి. తులారాశి వాళ్ళు మేధావులండి, తెలివితేటలు అద్భుతం, కానీ ఎంత మేధావులైనా ప్రజెంట్ ఉన్న గోచారం అంత బాగాలేదు. దీని ఈ యొక్క బాగలేదు అనడానికి కావాల్సినటువంటి యొక్క సక్సెస్ రేట్ దేని నుంచి వస్తుందంటే, ఇలాంటి సూర్యగ్రహణం ముందు 21 వారాలు 21 రోజు ముందు కనుక నేను చెప్పినటువంటివి ఒక 3 వారాలు చేయగలిగితే మీ లైఫ్లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. అదేవిధంగా మనకు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు కూడా రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ సాయిబాబా టెంపుల్ కనుక వెళ్ళి నువ్వుల నూనెతో దీపం పెట్టి కనుక 7 ప్రదక్షిణలు ఆ యొక్క దేవాలయం చుట్టూ కనుక రాగలిగితే మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చేయగలిగితే ధనుసు రాశి వాళ్ళకి విపరీత రాజయోగం తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా లాస్ట్ బట్ లీస్ట్ అన్నట్లు కుంభరాశి వాళ్ళు విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ, లేదా ఉద్యోగాల పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, లేదా చేస్తున్న వ్యాపారంలో లోటుపాటులతో నష్టాలతో పోతున్న వ్యక్తులు కానీ, కొంతమందికి రిలేషన్లో ఫెయిల్యూరు, భార్యాభర్తల మధ్య సమస్యలు ఇలాంటి వాళ్ళు కానీ, మీరందరూ కూడా మీరు చేయవలసింది ఏంటంటే కనుక శివాలయంకి వెళ్ళండి. మీ పుట్టిన ఊరు నుంచి 43 కిలోమీటర్ల లోపల సరౌండింగ్లో ఉన్నటువంటి శివాలయంకి వెళ్ళి శివాలయం మొత్తాన్ని క్లీన్ చేసి మీరు ఆవు నెయ్యితో దీపం పెట్టండి. మట్టి ప్రమిదలో 2 ఒత్తులతో దీపం పెట్టండి. ఈ 3 వారాలు పెట్టగలిగితే ఇంకా మీకు తిరుగులేని మార్పును మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మోర్ ఓవర్గా నేను చెప్పేది ఏంటంటే కనుక, ముందుగా మీ జాతకము, మీ పేరు సరిచేసుకోవడము, ఈ 2 చేసుకున్న తర్వాత కనుక ఈ ప్రాసెస్ చేస్తే ఇంకా స్పీడ్గా మార్పులు ఉంటాయనే విషయం దయచేసి మర్చిపోబోకండి. ఎందుకంటే ఇప్పుడు పేరులో సంఖ్యాదోషం ఉందనుకోండి, మనం పెద్ద పూజలు కార్యక్రమాలు చేసినా అవి మనకు పెద్దగా వర్తించవు. అంటే మనలో లోపం పెట్టుకుని మనం ఏదైనా చేస్తే అది లోపభూయిష్టమే అవుతుంది కదా. కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి, సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ కేసు మీ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేసి నేను మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.